నేను మాజీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి పరీక్ష పర్మిషన్ కి అప్లై చేయడం జరిగింది పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది మేము శాంతియుతంగా ఈ ప్రభుత్వం యొక్క దుబారా చర్యలను ప్రజల దృష్టికి తీసుకోవాలి అన్న ఉద్దేశం తోటి ఇక్కడ దీక్ష కోరుతున్నాం చాలా స్పష్టంగా ఈ భారీ బందోబస్తు చూస్తా ఉంటే ఇప్పుడు మాకంటే ఎక్కువగా పోలీస్ సిబ్బంది వనిస్తుంటే రూపంలో వచ్చిండు వాళ్ళ ఆలోచన తన స్పష్టంగా అర్థమవుతా ఉంది చెర్చ సుధాకర్ గారిని అరెస్ట్ చేయాలన్న ఉద్దేశం తోటే వాళ్ళు ఇంత భారీ బందోబస్తు మొహరించారు సంతోషం అరెస్ట్ మాకు కొత్త కాదు తెలంగాణ ఉద్యమంలో అరెస్ట్ కాకలేము ప్రతిరోజు అరెస్ట్లే ప్రతిరోజు శిక్షలే మాకు ఇది కొత్త కాదు ఖచ్చితంగా మేము అరెస్ట్ చేయాలనుకుంటే అరెస్ట్ చేయొచ్చు కానీ ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా మేము నిరసన తెలుపుకుంటే పర్మిషన్ ఇచ్చి మరి అడ్డుకుంటాం అరెస్ట్ చేస్తామన్న వాళ్ళ ఆలోచన అనేది ఖచ్చితంగా ఖండించి తీరాల్సిందే అది ఇక్కడ ఉన్న పోలీసు మిత్రులది కాదు ఆలోచన అది పైనుంచి కేసీఆర్ కొత్తగా కట్టుకుంటున్న బంగ్లా లోపల నుంచి వచ్చిన ఆదేశంగా మేము భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈరోజు దీక్ష జరుగుతుంది అనుకున్న టైం కాకుండా కొద్దిగా లేట్ జరగొచ్చు ఖచ్చితంగా చెర్చ సుధాకర్ గారు వస్తారు ఇక్కడ దీక్ష కూర్చుంటారు కోదండరామ్ గారు కూడా వస్తారు చెల్సి చంద్రకుమార్ గారు వస్తారు వివిధ పార్టీల నాయకులు కూడా వస్తారు ఖచ్చితంగా 150 కోట్ల తోటి ఈరోజు కేసీఆర్ గారు గృహప్రవేశం చేసి ఒక ముఖ్యమంత్రి స్థానంలో చిన్నజయ్య స్వామి గారిని కూర్చోబెట్టిండు అంటే ఈ ప్రభుత్వం ఎవరికి దాసోహం అవుతా ఉంది ముఖ్యమంత్రి వై గవర్నర్ పాదాలకు నమస్కారం చేస్తాడు ఇక్కడ వచ్చి ముఖ్యమంత్రి కూర్చోవాల్సిన సీట్ లో చిన్నజయ్య స్వామి గారు కూర్చుంటారు మేము కూడా స్వాములను గౌరవిస్తాం కానీ రాజరికపు పగ్గాలను పాలనను తీసుకుపోయి స్వామి పాదాల చెంత తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టేది మాత్రం మేము ఖచ్చితంగా నిరసన తెలియజేస్తాం ఇటువంటి ప్రజా వ్యతిరేక యాంటీ డెమోక్రటిక్ యాక్షన్స్ అన్నింటినీ కూడా ఖండిస్తాం అందుకోసమే మా ఈ గొంతు తెలంగాణ ఉద్యమ వేదిక ఖచ్చితంగా దీన్ని రాష్ట్ర ప్రజలందరి దగ్గరికి తీసుకుపోతాం ఈరోజు రాష్ట్రం చాలా దుర్భరమైన పరిస్థితి ఒకవైపు మోడీ గారి పెద్ద నోట్ల రద్దు తోటి సామాన్య జనం పూట గడవని పరిస్థితుల్లో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే ఒక చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా పరిస్థితుల్లో ఉంటే రెండు డబుల్ బెడ్రూమ్ పునాదులు కూడా లేవలేదు ఇంకా ఈ రోజు అతి దుబారాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పెద్ద క్యాంప్ హౌస్ కాదని చెప్పి ఈ రోజు 10 జిల్లాల తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 100,000 ఎస్ఎఫ్టీ తోటి బిల్డింగ్ కడతా ఉంటే ఈ దుబారా ఎందుకు అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉంటే ఈ రోజు మమ్మల్ని నిర్బంధించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆల్రెడీ నకరేకల్ నుంచి వచ్చే వాహనాలను మహబూబ్ నగర్ నుంచి వచ్చే వాహనాలను యూనివర్సిటీ నుంచి వచ్చే వాహనాలను నిజాం కాలేజ్ నుంచి వచ్చే వాహనాలను సూర్యాపేట ఎల్బి నగర్ నుంచి వచ్చే వాహనాలను అరెస్ట్ చేశారు ఆపారు చాలా మందిని రాత్రికి బైండ్ ఓవర్ కేసులు చేస్తా ఉన్నారు ఇక్కడ కూడా రావడానికి అనుమతి ఇవ్వట్లేదు మనం ఎక్కడ ఉన్నాం ఈ రోజు పాకిస్తాన్ లో ఉన్నామా ఇండియాలో ఉన్నామా మనం కష్టపడి త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా ఇంకా సీమాంధ్ర పాలనలో ఉన్నామా సీమాంధ్ర ముఖ్యమంత్రులే నయం ఇంకా ఈ కేసీఆర్ కంటే మాకు అవమానం ఇచ్చేది మేము చేసుకునే మిలియన్ మార్చ్ గానీ సాగర హారం గానీ వీటన్నిటికీ కూడా మాకు అనుమతులు ఇచ్చిండ్రు వాళ్ళు ఇవ్వకుంటే కోర్టు ద్వారా తెచ్చుకున్నారు ఈ రోజు అనుమతులు ఇచ్చి కూడా అరెస్ట్ చేస్తామని చెప్పి మమ్మల్ని భయపెట్టే విధంగా ఈ పోలీస్ మిత్రులు ఏదైతే మమ్మల్ని భయపెట్టే విధంగా ప్రవర్తిస్తున్నారో దాన్ని మేము నిరసిస్తా ఉన్నాం ఖచ్చితంగా ఇది ఇంతటితో ఆగదు కేసీఆర్ గారికి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేకపోవచ్చు కానీ ఈ రాష్ట్రంలో 3.5 కోట్ల మంది ప్రజాస్వామ్యం అంటే ప్రాణం కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఎన్నో వేల లక్షల మంది ఉన్నారు ఖచ్చితంగా ఈ తిరోగమన చర్యలు మేము అడ్డుకుంటాం ఈ తెలంగాణ ప్రజల్లో మరొకసారి విప్లవభావాలు మరొకసారి ఈ డెమోక్రటిక్ ఫోర్సెస్ అన్నిటిని యునైట్ చేయాల్సిన తరుణం ఈరోజు ఆసన్నమైందని తెలియజేస్తూ ఈ దీక్ష కొనసాగుతుంది.